క్యాసినో ఇష్యూలో దర్యాప్తు ముమ్మరం చేస్తోంది ఈడీ. 4 రోజుల పాటు చీకోటి ప్రవీణ్ ప్రశ్నించిన ఈడీ అధికారులు అతడి నుంచి సేకరించిన ఆధారాలను విశ్లేషిస్తున్నారు. గత 10 ఏళ్లుగా ప్రవీణ్ ఎన్ని దేశాలు తిరిగాడని అంశంపై ఆరాతిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రవీణ్తో పాటు అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సేకరించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటివరకు దాఖలు చేసిన ఆదాయపు పన్ను వివరాలను ప్రవీణ్ నుంచి సేకరించిన ఈడీ వాటికి సంబంధిత అధికారులకు పంపి విశ్లేషించనుంది. గత 10 ఏళ్లుగా చీకోటి ప్రవీణ్ విదేశీ ప్రయాణాల వివరాలను సేకరించిన ఈడీ అధికారులు అతడు ఏ దేశాలు వెళ్లాడు, ఏ పని మీద వెళ్లాడు, అక్కడ చేసిన లావాదేవీలు, విదేశాలకు వెళ్లే ముందు ఇక్కడ చేసిన ఆర్థికపరమైన లావాదేవీలపైన విచారించింది. ప్రవీణ్తో పాటు అతడి బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలను కనుక్కున్నట్లు సమాచారం. ప్రవీణ్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీలపై అతన్ని ఆరాతీసింది. అయితే తనకు ఎలాంటి కంపెనీలు లేవని ప్రవీణ్ ఈడీకి చెప్పినట్లు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలతో పాటు ప్రవీణ్ స్థిర చరాస్తుల వివరాలను సైతం ఈడీ సేకరించింది. వీటితో పాటు అతడి పాస్పోర్ట్ వివరాలను తీసుకున్న అధికారులు ఆ వివరాలన్నింటినీ విశ్లేషిస్తున్నారు.